धर्ना चौक लो बंडी संजय మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం मुख्यमंत्री कोड़के स्पंदिस्तादु षाडो मुख्यमंत्री मुख्यमंत्री कोड़कु विवरिस्तादु मल्ला नाकु एं संबंधं लेदु अंटाडु नीकु एं संबंधं लेकुंडा राजीनामा चेयि इवाल अनेक मंदि एम्मेल्येलतो राजीनामा चेसिनावु मंत्रुलनु बयटिकि पंपिंचिनावु नी कोड़कु चेसिन निर्वाक वल्ल इंतमंदि 30 लक्षल मंदि युवकुल बलियल बतुकुलु बर्बादैते కనీసం నీ ముక్కి నీ కొడుకును కాపాడే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు గాని విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా కేసీఆర్ బిడ్డని కాపాడ కోసం మొత్తం క్యాబినెట్ ఉంటది. ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థుల గురించి క్యాబినెట్ ఆలోచించది. ఇలా కేసీఆర్ కొడుకును కాపాడ కోసం మొత్తం క్యాబినెట్ దా స్పందిస్తారు. కానీ 30 లక్షల మంది యువకుల యొక్క బలి వాళ్ళ బతుకులు బర్బాదైతే ఇలా క్యాబినెట్ స్పందించరు. కేవలం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడడం కోసం మాత్రమే ఇలా క్యాబినెట్ పనిచేస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తును కాపాడే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బతుకులు బర్బాదారు చిప్ప చేతికి వచ్చిందన్న జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పుల పాలైన ఇవాళ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాక వల్ల ముఖ్యమంత్రి నిర్వాక వల్ల ముఖ్యమంత్రి యొక్క అనర్చన విధానాల వల్ల ఇలా ఏ విధంగా మన బతుకులు నాశనమైనవి ఒక్కసారి ఆలోచండి. 2008 డిఎస్సీ బాధ్యతలు వచ్చి ఇవాళ కోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలేదు కనీసం ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత ఇవాళ ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి అనగా వరంగల్ సభలో కానీ 2008 విజయ బాధ్యులంతా కూడా న్యాయం చేస్తాన ముఖ్యమంత్రి ఇలా మాట తప్పి ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి చెడి వస్తుందన్న మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ డిఎస్సీ 2008 మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మరి ఈ ప్రభుత్వం ఏం చేయదు. ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజలందరితో ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డుకి ఈ బిఆర్ఎస్ పార్టీని బొందబట్టి ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టి గొల్లకొండ కిల మీద కాసాయపు జెండా ఎగరేశారండి. అద్భుత సన్నివేశాన్ని ఈ 30 లక్షల మంది యువకులు రోడ్డుకి కాసాయపు జెండా పట్టుకొని కమలపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ జై తెలంగాణ నిరంతరం గర్జిస్తూ ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎస్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తాం అన్నట్టే కేంద్ర ప్రభుత్వం అనేక నియామకాలు చేస్తున్నది, అనేక రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నది. ఇవాళ రోజ్గార్ మేళా పేరుతోని నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ చిన్న అవినీతి మరకలేదు, ఎక్కడ అక్రమాలు లేవు, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో ఎక్కడ అక్రమాలు లేవు. బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో ఈ రోజు మేము పరీక్షలు నిర్వహిస్తున్నాం, రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ కనీసం ఒక్క పరీక్ష నిర్వహించడు, నోటిఫికేషన్ ఇస్తే స్కామే, పరీక్షలు నిర్వహిస్తే స్కామే, స్కూల్లో విద్యా సంస్థల నిర్వహణలో స్కామే, నీళ్లలో స్కామే, కాంట్రాక్టర్ స్కామ్లే, ధరణిలో స్కామే, లిక్కర్ స్కామే, అన్ని స్కామ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని పరువును ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం బజార్లు పడుస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా నిజాయితీవంతంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలిస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి నిజాయితీవంతమైన ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఇలా 30 లక్షల మంది యువకులకు